నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇప్పుడు లేఖాసురుడిగా మారిపోయారు. వరుసగా లేఖాస్త్రాలు సంధిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఆయన లేఖలు అయితే అందరికీ అందినట్టే అనుకోవాలి. వరుసగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఆయన లేఖలు రాశారు. తర్వాత పార్లమెంటు సభ్యులందరికీ కూడా లేఖలు రాసేశారు. మంత్రులకి లేఖలు రాశారు. కొంతమందిని అయితే నేరుగా కలిసి తన గోడు వెళ్ళబోసుకున్నారు. ఎన్హెచ్ఆర్సీకి లేఖ రాశారు. ఇలా అందిన కాడికి అన్ని లేఖలు అయితే ఆయన పంపించేయడం జరిగింది. ఇక మిగిలింది జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. జగన్మోహన్ రెడ్డి కూడా వరుసగా ఆయన లేఖలు రాయడం ప్రారంభించారు. 3 రోజులుగా ఆయన అదే పని చేస్తున్నారు. ఇవాళ 4వ రోజు 4వ లేఖ రాశారు. అంటే రోజుకు ఒక లేఖ చొప్పున రాస్తూ ఉన్నారు. మొదటి రోజేమో వృద్ధాప్య పింఛన్కి సంబంధించి లేఖ రాశారు. 2వ రోజు సిపిఎఫ్ రద్దుకు సంబంధించి రాశారు. 3వ రోజు షాదీ ముబారక్ ఆర్థిక సహాయం పెంపు మీద ఒక లేఖ రాశారు. ఇప్పుడు 4వ రోజు తాజాగా మరొక లేఖాస్త్రం సంధించారు. అదేంటంటే ఉద్యోగాల భర్తీకి సంబంధించి. అంటే మేనిఫెస్టోలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రతి ఏటా జనవరిలో ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పాము. కానీ అది ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. కనీసం ఉగాదికి ఒక ఉద్యోగాల క్యాలెండర్ రిలీజ్ చేస్తారని ఆశించాం, కానీ అది కూడా జరగలేదు. ఉద్యోగులు నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారంటూ ఆయన లేఖలో పేర్కొనటం జరిగింది. దీని మీద ఆయన కొంత కసరత్తు కూడా చేసినట్టుగా కనపడతా ఉంది. గ్రామ సచివాలయంలో 8402 పోస్టులు ఖాళీ ఉన్నాయి. పశు సంవర్ధక శాఖలో 6100 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఉపాధ్యాయ పోస్టులు 18000 ఖాళీ ఉన్నాయి. అలాగే పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు 6000 ఖాళీ ఉన్నాయి. ఇక 100ల సంఖ్యలో సెక్రటేరియట్లో ఖాళీలు కూడా కనపడతా ఉన్నాయి. సో కొన్నేళ్లుగా ఇవన్నీ భర్తీ చేయలేదు, దయచేసి వెంటనే భర్తీ చేయండి అని చెప్పేసి ఆయన కోరుతా ఉన్నారు. 2018-19లో ఏపీపీఎస్సీ 3000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో భర్తీ కాలేదు కోర్టు కేసుల వల్ల అని చెప్పేసి కూడా ఆయన మెన్షన్ చేశారు. ఇక మెగా డిఎస్సీ తీసుకొస్తామని ప్రకటించారు గతంలోని మేనిఫెస్టోలో, అది తీసుకురాలేకపోయాం. అలాగే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నాం, దాన్ని కూడా నెరవేర్చలేదు. ఇవన్నీ వెంటనే భర్తీ చేయడానికి, ఈ హామీలు నెరవేర్చడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. వెంటనే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన క్యాలెండర్ను విడుదల చేయాలని చెప్పేసి ఆయన కోరుతా ఉన్నారు. ఇంత కసరత్తు ఒక రఘురామకృష్ణరాజే చేశారా అంటే లేదనే చెప్పుకోవాలి. రఘురామకృష్ణరాజుకి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కావచ్చు, మరోవైపు ఆయన అనుకూల మీడియా కావచ్చు, మొత్తం పెద్ద ఎత్తున సహకారం అందించినట్టుగా కనపడతా ఉన్నారు. ఆ మాటకు వస్తే పూర్తి స్థాయి కసరత్తు కూడా జరగలేదని చెప్పాలి. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కూడాను, ప్రతి శాఖలో కూడాను పోస్టులు భర్తీ కావాల్సి ఉంటుంది. అది సహజమైన ప్రక్రియ. దేంట్లో కూడా కంప్లీట్గా అన్ని పోస్టులు భర్తీ అయ్యి ఉండవు. ఇది జనరల్గా అందరికీ తెలిసిన విషయమే. సో ప్రతి చోట ఇలాంటి ఒక ఇబ్బందులు అయితే ఉంటా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే చాలా పెద్ద ఎత్తున ఖాళీలు ఉంటాయి చాలా రాష్ట్రాల్లో. ఆంధ్రప్రదేశ్ కొంతమేరకు బెటర్ అని చెప్పాలి. ఈ పోస్టులన్నీ భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అంటే ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రభుత్వం కూడా 100% హామీలు నెరవేర్చేసామని చెప్పడం లేదు. కొన్ని హామీలు ఇంకా పెండింగ్ ఉన్నాయి, అవన్నింటిని కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. మొత్తం మీద రఘురామకృష్ణరాజు లేఖాస్త్రాలు సంధించడం అనేది ఇంకా ఎంతవరకు వెళుతుంది, ఇంకా రేపు ఎల్లుండి ఎన్ని లేఖలు ఆయన రెడీ చేసి పెట్టుకున్నారు, ఎన్ని లేఖాస్త్రాలు సంధించబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. అదే సమయంలో ప్రభుత్వం అయితే ప్రభుత్వం నుంచి ఆయా శాఖల మంత్రులు కావచ్చు, లేకపోతే అధికార ప్రతినిధులు కావచ్చు, ఇప్పటివరకు స్పందించలేదు. మరి వాళ్ళు ఏ రకంగా స్పందిస్తారో కూడా చూడాలి.